నా హృదయపూర్వక నమస్కారములు డాక్టర్ నమస్కారం అందరికీ ఆరోగ్యం అంటేనే అందరికీ బెస్ట్ కావాలని కోరుకోవడం మరి యోగా ఎలా చేయాలో కూడా బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మనిషి చూపించాలి అలాంటి ఒక పర్ఫెక్ట్ డాక్టర్ యోగాని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఎంతో సాధించింది భరతనాట్యం ఆర్టిస్ట్ ఎన్సీసీ క్యాడెట్ యోగా ప్రాక్టీషనర్ మిస్ అర్త్ ఇండియా ట్వంటీ నైన్టీన్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఈరోజు వజ్రాసనం చూడబోతున్నాం రాళ్ళల్లో వజ్రానికి ఎంత విలువ ఉందో ఈ ఆసనం అంత విలువైంది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట ఈ ఆసనాలైనా ఖాళీ కడుపు మీదే మనం చేయాల్సి ఉంటుంది కానీ ఒక్క ఆసనాన్ని పొట్ట నిండా భోజనం చేసిన తర్వాత వేస్తే మరీ మంచిది రాళ్ళు తిన్నా అరిగిపోతాయని చెప్తారు మరి ఈ ఆసనం వల్ల మరి ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవటం వల్ల కాళ్ళకి రక్త ప్రసరణ జరగటానికి ప్రాణవాయువు బాగా వెళ్ళటానికి లంగ్స్లోకి భలే ఉపయోగపడుతుంది అలాంటి ఆసనం చూశాక దీని ఫలితాలు ఇంకా చాలా ఉంటాయి మరి చివరి వరకు మిస్ అవ్వకుండా మీరు చూడగలరు మీరు పాదం గుత్తి భాగం దగ్గర నేలకు పూర్తిగా ఆనిచ్చాలంటే నొప్పొచ్చి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ పాదం గుత్తి భాగం దగ్గర అట్లా దుప్పట మడిచిపెట్టుకోవటం కానీ పల్చటి దిండు అట్లా మడిచిపెట్టుకోవడం కానీ పెట్టి మీరు వజ్రాసనం వేస్తే ఎక్కువసేపు కూర్చోగలుగుతారు ప్రారంభంలో ఈజీగా మీరు వెయ్యొచ్చు అనమాట ఇక మామూలుగా స్థితి అయితే డైరెక్ట్గా నేల మీద కానీ గట్టి ప్రదేశం మీద కానీ వజ్రాసన వేయొద్దు ఎందుకంటే ఈ మోకాళ్ళ నుంచి పిక్క భాగం వరకు పాదం భాగం వరకు ముందు భాగం అంతా అక్కడ స్కిన్ ఉండదు డైరెక్ట్ ఎముకే ఉంటుంది కాబట్టి ఇది డైరెక్ట్గా నేల కానేసరికి కొంచెం నొప్పి వెంటనే వచ్చేస్తుంది అట్లా కూర్చోవటం వల్ల కూడా కాయలు కాస్తాయి నల్లగా కూడా అయిపోతుంది అందుకని వజ్రాసన వేసేటప్పుడు అడుగును కొంచెం మెత్తగా ఉండే బొంత లాంటిది కానీ మంచి యోగా మ్యాట్ కానీ పల్చగా ఉండే స్పాంజీది కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కన్వీనియంట్గా అనిపిస్తుంది చూశారు కదా వజ్రాసనం అట్లా వేసుకూర్చున్నప్పుడు నడుము లైన్గా నైంటీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి గాలి బాగా ఊపిరితిత్తులు చివరకంటూ వెళ్ళటానికి ఆసనం బాగా ఉపయోగపడుతుంది అంచత ధ్యానం బాగా కుదురుతుంది ప్రాణాయామం చేసేటప్పుడు ఇట్లా వేసుకుని కనుక చేయగలిగితే బాగా గాలి వెళుతుంది కాస్త భోజనం చేసిన తర్వాత ఈ ఆసనం వేసినప్పుడు కిందకి వెళ్లాల్సిన రక్తం కాళ్ళను మడవటం లాగింది కాబట్టి ఆ రక్త ప్రసరణంతా జీర్ణ కాస్త బాగా వచ్చి ఈ భాగాలకు ప్రాణవాయు సంచారం బాగా జరిగి చకచక ఆహారం అరిగిపోవటానికి పొట్లో హెవీనెస్ తగ్గటానికి ఆసనం చాలా బాగా పనికొస్తుంది అనమాట అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కాళ్ళకు తిమ్మిరి లెక్కి మొద్దుబారిపోతూ ఉంటాయి స్పర్శ తెలియకుండా అవుతూ ఉంటాయి అలాంటి వారికి ఈ ఆసనం వేసి కాస్త కాళ్ళు చాపేసి ఉండగలనంతసేపు ఉండి తీసుకట్ల కూర్చుంటే రక్తప్రసన్న మోకాల నుంచి పైభాగం వరకు బాగా ఉంది మోకాల నుంచి దిగువ భాగానికి ఆగిపోతుంది వజ్రాసనంలో విశ్రాంతిలో కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకున్నట్ల రిలాక్స్ అయితే ఫోర్స్ఫుల్గా రక్తం గేటులు లేపితే నీళ్లు దూకినట్టుగా పాదాల వరకు ఎప్పుడు వెళ్ళనంత బాగా వెళ్ళి రక్తప్రసరణ చురుగ్గా జరిగి తిమ్మిర్లు మంటలు స్పర్శ లేని ఇట్లాంటి ఇబ్బందులన్నీ తగ్గుతాయి అన్నమాట అలాగే మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది ముస్లిమ్స్ కూడా నమాజ్ చేసేటప్పుడు అందరూ మసీదులు ఈ ఆసనమే అభ్యాసం చేస్తారనమాట అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఆసనాన్ని ఒకటి సార్లు మూడు సార్లు రోజులు వేసుకుంటూ ఉంటే కాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది రక్త ప్రసరణ విషయాల్లో చాలా మంచి లాభాలు పాదాలకు అన్నమాట ఇలాంటి ఆసనాలు కూడా మనం సులువైన అనిపించినప్పటికీ ఇన్ని రకాల ఫలితాలు ఉంటాయి కాబట్టి వజ్రాసనాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచి సులువుగా వచ్చేస్తుంది కాబట్టి అట్లా కూర్చోవటం అలవాటు చేస్తే మంచిది పెద్దలుగా మనకు కూడా చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉన్నవారు మాత్రం దీన్ని చేయకండి అంత బెండ్ చేసినప్పుడు బరువు పడేసరికి పెయిన్ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు మానేసి అంత ఇబ్బందులైన వారు ప్రాక్టీస్ చేయండి ఇతరులందరూ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి రకరకాల విలువైన ఆసనాలతో మరో కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం నమస్కారం